మేడ్చల్ జిల్లా శ్యామిర్పేట్లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది స్మిత మనోజ్పై కేసు నమోదు చేసిన శామిర్పేట్ పోలీసులు నిందితుడు మనోజ్ను అదుపులోకి తీసుకున్నారు మనోజు కాల్పులు జరిపిన గన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు మరోవైపు స్మిత మనోజ్ వేధిస్తున్నారంటూ జిల్లా బాలుల సంరక్షణ కమిటీకి స్మిత కుమారుడు ఇటీవల ఫిర్యాదు చేశారు సిడబ్ల్యూసీ అధికారులు బాలు సంరక్షణ గృహానికి తరలించారు ఈ నెల పద్దెనిమిదిన విచారణకు రావాలని సిడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులు కూడా ఇచ్చారు ఇక పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సెలబ్రిటీ రిజార్ట్ విల్లాలో స్మిత మనోజ్ కలిసి ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు ఆ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు అలాగే స్మిత పిల్లలపై మనోజ్ దాడి చేసి హింసించిన ఘటన వెలుగులోకి రావడంతో పిల్లలపై మనోజ్ దాడి చేసిన స్మిత ఎందుకు మౌనంగా ఉంది అన్న విషయానికి సంబంధించి విచారణ చేస్తున్నారు బాధితుడు సిద్ధార్థ్ ఇచ్చిన వివరాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు నిందితుడు మనోజ్ పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు శామ్రిపేట సెలబ్రిటీ రిసార్ట్స్లో లో నిన్న ఉదయం సిద్ధార్థ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ కాల్పులు జరిపాడు విలా నంబర్ ఇరవై ఒకటిలో ఈ కాల్పులు జరిగాయి సిద్ధార్థ దాస్ ఆయన భార్య స్మిత రెండు వేల పంతొమ్మిది నుంచి విడివిడిగా జీవిస్తున్నారు పిల్లలు సిద్ధార్థ దాస్ భార్య దగ్గరే ఉంటున్నారు సిద్ధార్థద భార్య స్మిత మనోజ్ తో కలిసి జీవిస్తోంది ఈ క్రమంలో మనోజ్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని సిద్దార్థు కుమారుడు ఫిర్యాదు చేశాడు దీనిపై దర్యాప్తు సాగుతుండగానే సిద్ధార్థ్ తన పిల్లలను తీసుకెళ్లేందుకు భార్య ఉన్న కు వచ్చాడు అక్కడ మనోజ్ కు మధ్య గొడవ జరిగింది మనోజ్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు ఎయిర్ గన్ పిల్లెట్ తగలటంతో సిద్ధార్థుకు గాయాలయ్యాయి సిద్ధార్థు విశాఖ హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు సిద్ధార్థు నుంచి విడాకులు కావాలని ఆయన భార్య రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా వేశారు మేడ్చల్ జిల్లా శామిర్పేట్లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది స్మిత మనోజ్పై కేసు నమోదు చేసిన శామిర్పేట్ పోలీసులు నిందితుడు మనోజ్ను అదుపులోకి తీసుకున్నారు మనోజ్ కాల్పులు జరిపిన గన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు మరోవైపు స్మిత మనోజ్ వేధిస్తున్నారంటూ జిల్లా బాలల సంరక్షణ కమిటీకి స్మిత కుమారుడు ఇటీవల ఫిర్యాదు చేశారు సిడబ్ల్యూసి అధికారులు బాలు సంరక్షణ గృహానికి తరలించారు ఈ నెల పద్దెనిమిదిన విచారణకు రావాలని సిడబ్ల్యూసి అధికారులు స్మితకు నోటీసులు ఇచ్చారు పోలీసుల విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సెలబ్రిటీ రిజార్ట్ విల్లాలో స్మిత మనోజ్ కలిసి ఒక కార్యాలయం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నింటిపై పోలీసులు ప్రస్తుతం కూపీలాగుతున్నారు అలాగే స్మిత పిల్లలపై మనోజు దాడి చేసినా హింసించినా సరే స్మిత ఎందుకు మౌనంగా ఉంది ఈ విషయానికి సంబంధించి ఆరా తీస్తున్నారు బాధితుడు సిద్ధార్థ్ ఇచ్చిన వివరాల మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు నిందితుడు మనోజు నాయుడిని పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు శ్యామిర్పేట సెలబ్రిటీ రిజార్ట్స్ లో నిన్న ఉదయం సిద్ధార్థ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ కాల్పులు జరిపాడు విల్లా నంబర్ ఇరవై ఒకటిలో ఈ కాల్పులు జరిగాయి ఇక సిద్ధార్థ దాసు ఆయన భార్య స్మిత రెండు వేల పంతొమ్మిది నుంచి విడివిడిగా జీవిస్తున్నారు పిల్లలు సిద్ధార్థ దాస్ భార్య దగ్గరే ఉంటున్నారు అయితే సిద్ధార్థదాస్ భార్య స్మిత తో ఉంటోంది ఈ క్రమంలో మనోజ్ తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని సిద్ధార్థ కుమారుడు ఫిర్యాదు కూడా చేశాడు దీనిపై దర్యాప్తు సాగుతుండగానే సిద్ధార్థు తన పిల్లలను తీసుకెళ్లేందుకు భార్య ఉన్న రిజార్ట్కు వచ్చాడు అక్కడ సిద్ధార్థ్ కు మనోజ్ కు మధ్య గొడవ జరిగింది ఈ నేపథ్యంలో మనోజ్ ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు ఎయిర్ గన్ పిల్లెట్ తగ్గడంతో సిద్ధార్థకు గాయాలయ్యాయి సిద్ధార్థ్ విశాఖ హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు సిద్ధార్థు నుంచి విడాకులు కావాలని ఆయన భార్య రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు